ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను, చివరికి నా తమ్ముడిని చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్పద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉడికి పడలేచి అమ్మా నాన్న నేర్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఎవరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదారి నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ 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 అమ్మ జంప్, అందరు జంప్ రే. నేనేమైనా సైకిల్ స్టాండర్డ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వెళ్ళిపోమంటావా? వద్దు వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ, నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. తెలియజేయనివ్వనగా మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు, మీరే పరిష్కరించుకోండి, లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా పరిష్కరిస్తాడు. నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే. నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నిన్ను ప్రేమించొచ్చాగా? మీరున్నప్పుడు విజయవాడ వేరు, ఇవాళ విజయవాడ వేరు. కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఇదే, చిన్న అనే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు. వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. హలో చిన్న, వచ్చేసావా? ఒక 10 మినిట్స్లో వస్తా. హలో శ్రీశైలం గారు, ఏంటి ఇలా వచ్చారు? మా బావకి వ్యతిరేకంగా ఆ లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది, మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి. సారీ సార్, ఆ విషయంలో నేనేం చేయలేను, ఆల్రెడీ అది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి? ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు, మీ లాయర్తో డిస్కస్ చేయండి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు తెలుసు, నేను అందుకే కమిషనర్ ఆఫీస్ రాను, లోపల నీ కాఫీ టీ కూడా ఇచ్చుండ్రే, అందుకే నేను బయటకు వెళ్ళి కాఫీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా. ఈ డీటెయిల్స్ తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం, నాకు కొంచెం టైం కావాలి. ఏం డ్రైవర్, బయలుదేరదావా? పదండి మేడం. గట్టిగా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా, నీ మంచి కోరే చెప్తున్నా.
అది కాదంక. యమనా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు. నేను వదిలిపెట్టి వస్తాను, లేక మీరే చిన్న అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు చూద్దాం. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా. ముప్పై రెండు రూపాయలు సార్ ఇచ్చే ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చాయి. ఇస్కా. ఏంటి అడగని ఇచ్చావు? ఇది బంగారం కాదు కుర్తే, నేను బంగారం. ఇక్కడ అంజలి అనే అమ్మాయి ఉంది తెలుసా? తెలుసు, పై పాషన్ లో ఉంటుంది. ఇంటికి మీరెవరు? అంజలి భావని బంగారాన్ని. నిన్ననే మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చేసారు మీరు. లెటర్ తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడు అంతే, ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సిన నేను కరెక్ట్ గా వస్తాను. దట్ ఈస్ బంగారం. మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తానే తీసుకో. కీప్ దిస్ నా టికెట్. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బాబా, నువ్వు ఎలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీయిజం చేస్తూనే ఉన్నావా? నో 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 నో, మొత్తం మనిషి నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేమడే మేటి, నేనే తీసుకున్నాను. అయ్యో ఈ కథ ఏంటి? నీకోసమే ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాట అన్నా వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్తుంది. అంజలి ఆఫీస్ కి వెళ్ళడం రెడీయా? చిన్న ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తినావా? లేదు చిన్న, ఆకులు ఇట్లు. ఏ ఒంట్లో బాగలేదా? తినాలనిపించట్లేదు. పొద్దున ఏదో తినాలమ్మా, కనీసం రెండు బ్రెడ్ ముక్కలైనా. నువ్వు ఎప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? ఇంత కొద్ది జాగ్రత్త. లేట్ అయిపోయింది, బయలుదేరిందా? ఓకే బా, సాయంత్రం కలుసు. అరే అంజలి బావేంటర్ రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు అన్నా. వస్తున్నాడు వస్తున్నాడు, చూడు చూడు. నమస్కారం అన్నా, ఇప్పుడే ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాను. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ ని, నాకే మస్తు పడతారా అన్నా? ఏమనుకోద్దు, నువ్వు నెంబర్ వన్ దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను, మరువేషంలో ఉంటాను కదా. మరువేషమా? మీరందరూ ఒకసారి ఆడ తిరగండి. ఓకే తిరగండి. ఆడు ఏం చేస్తున్నాడు మనకి తెలియదు అనుకున్నాడు యాదవ్. ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో ఏమండి, ఇక్కడ బంగారం వాడు ఒకరు ఉన్నాడండి. ఏంటండి ఏమండి? అరే నువ్వు చూసావా? లేదే. నువ్వు నువ్వు ఏమండి బంగారం? నేనే బంగారం. చూసారా కనిపెట్టలేకపోయారు? మీద అబ్బా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా? ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్, ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు, అంతే. ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి గూప గుయ్యమనిపిస్తుంది, అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా? ఐ లవ్ యు. ఐ టు. ఐ లవ్ యు. ఐ టు. ఎర్రి పప్ప బావా, టిఫిన్ చేతుకని రా. నేను స్నానం చేస్తాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. హలో. బంగారం గారు వాటర్ ఉంది ఏమంటారా? కలకలకండి, పర్సల్ పర్సల్. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి.
ప్లీజ్. నేనేం కావాలని రాలేదు. ఫోన్ తెమ్మని మీ బావే పంపాడు. నేను రసీ చేసుకుంటాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందర తీసుకుని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పాటికి చిన్న గండి అంజలి అనుకుంటుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య. తను చెప్పింది నేను నాకు తగ్గి చెప్తాడండి. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానయ్యా. తప్పకుండా. షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఏ